స్టీల్ ప్లాంట్ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రావడం తెలియంది అండ్ గైస్ ఈ నోటిఫికేషన్ అయితే పర్మనెంట్ ఉద్యోగాలకు అయితే రావడమే అండ్ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అందరికీ మంచి అవకాశం అండి వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి పూర్తి వీడియో అయితే చెప్తాను వీడియో లాస్ట్లో చూడండి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఆ విధంగా ఎలా అప్లై చేయాలి మిగతా ప్రాసెస్ కూడా చెప్తాను ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ కామెంట్స్ చేసేప్పుడైతే మీ చెడ్ని సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను వీడియో సార్ లైక్ అదంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే హండ్రెడ్ ల్యాక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దయచేసి ల్యాక్స్ అయితే అండి నెక్స్ట్ అయితే మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం గాయస్ వేకెన్సీ అనేది ఇక్కడ మేము చూసుకుంటే దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ నుంచి రావడం అది ఏరింది కాకపోతే ఆల్ ఇండియా కనెక్ట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోగలరండి పర్మిట్ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి అప్లై అయితే చేసుకోవడానికి ట్రై అనే చేయండి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటాయి ఫస్ట్ వేకెన్సీ అని ఇక్కడ చూసుకుంటే కన్సంట్రేట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఇవిటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎంబీఏతో పాటు పీజీ అయితే ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎక్కడైనా మీరు త్రీ ఇయర్ హాస్పిటల్లో కావచ్చు లేదా మెడికల్ కాలేజ్లో చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఏజ్ రిలేషన్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయితే నలభై ఒక్క సంవత్సరాల అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే వివిధ రకాల వెహికల్స్ అయితే ఉన్నాయి వెహికల్స్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో లేదా అని ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది టోటల్గా సీరియల్ నెంబర్ ఇక్కడ ఎయిట్ వరకు అయితే కన్సల్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి మేనేజర్ అండి మెకానికల్లో అయితే ఉండడం అది ఏరింది బిఈఈ కావచ్చు బీటెక్ అయితే మెకానికల్లో ఉండాల్సి అయితే ఉంటుంది ఇంజనీరింగ్ నుంచి వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయితే ముప్పై సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోగలరు బీటెక్ వాళ్ళకనేది అది ఇక్కడ చూసుకుంటే రెండు వేకెన్సీ అయితే ఉండడం అది ఏరింది దీంతోపాటు ఇక్కడ మేము చూసుకుంటే సెవెన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అట్లీస్ట్ అనేది ఇక్కడ మేము చూసుకుంటే రిలేటివ్ అనేది అండ్ నెక్స్ట్ వేకెన్సీ చూసుకుంటే మేనేజర్ మెటలాజీలో కూడా ఇక్కడ బిఈ బీటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మెటలాజీ నుంచి గేజ్ లిమిట్ అయితే సేమ్ అయితే వర్తిస్తుంది నాలుగు ఉద్యోగాలు అయితే ఉన్నాయి అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ మీకు అనేది ఎక్స్పీరియన్స్ అయితే సెవెన్ ఇయర్ అయితే ఉండాల్సితే ఉంటుంది ఈ మేనేజర్ ఉద్యోగాలు అన్నిటికైతే సెవెన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు నెక్స్ట్ మేనేజర్ కెమికల్లో చూసుకుంటే మూడు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే సేమ్ అయితే ఉండాల్సి ఉంటుంది బిఈ బీటెక్ అయితే కెమికల్లో ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ మేనేజర్ సెరమిక్లో అనేది చూసుకుంటే రెండు వేకెన్సీ అయితే ఉన్నాయి నెక్స్ట్ మేనేజర్ మెకానికల్ ప్రాజెక్ట్ వాళ్ళు కూడా బీఈ బీటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మెకానికల్లో అయితే మీకు అనేది ఇంజనీరింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది నాలుగు వేకెన్సీ అయితే ఉన్నాయి నెక్స్ట్ మేనేజర్ అండ్ ఎలక్ట్రికల్ ప్రాజెక్టులో చూసుకుంటే వీళ్ళకు మూడు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్ లో అనేది బీటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది లేదా బీఈ అయినా ఉండాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మేనేజర్ సివిల్ ప్రాజెక్ట్ వాళ్ళకు రెండు వేకెన్సీ అయితే ఉన్నాయి నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ వాళ్ళకైతే ఎంబీబీఎస్ అయితే అడగమైతేరింది ఏడు వేకెన్సీ అయితే ఉన్నాయి అండ్ వన్ ఇయర్ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది మెడికల్ కాలేజ్ లేదా హాస్పిటల్లో చేసిన ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇదైతే మీరు ఎంబీబీఎస్ డిగ్రీ అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది రిలేటివ్ బ్రాంచ్లో అనేది దీనికి అయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఒక వేకెన్సీ అయితే ఉంది అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీలో అనేది ఇంజనీరింగ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఫుల్ టైం ఇంజనీరింగ్ సేఫ్టీలో అయితే ఉండాల్సి ఉంటుంది ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే ఏజ్ లిమిట్ అని చూసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలకు అయితే ఆ ప్లానింగ్ చేసుకోగలరు అండ్ నెక్స్ట్ వేకెన్సీ ఆపరేటర్ కం టెక్నీషియన్లో బాయిలర్ వాళ్ళకైతే ఇక్కడ త్రీ ఇయర్ అనేది ఇక్కడ మీకు ఫుల్ టైమ్ డిప్లొమా అయితే ఉండాల్సి ఉంటుంది మెకానికల్ కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు అండ్ కెమికల్ కావచ్చు పవర్ ప్లాంట్లు కావచ్చు ప్రొడక్షన్ ఇన్స్టిమేషన్లో అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది దీనితో ఇక్కడ ఫస్ట్ క్లాస్ బటెండెన్స్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఎలిజిమెంట్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయితే ముప్పై సంవత్సరాల వరకు అప్లై చేసుకోగలరు టోటల్ పది వేకెన్సీ అయితే ఉన్నాయి నెక్స్ట్ అటెండర్ కమ్ టెక్నిషియన్లో అనేది ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ముప్పై ఐదు వేకెన్సీ అయితే ఉండడం అయితే మీరు టెన్త్ తర్వాత అయితే ఐటీ అయితే ఉండాల్సి ఉంటుంది అని ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రిషియన్లో ఫిట్టర్లో మిషనిస్ట్లో ఈ ట్రేడ్ నుంచి ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోగలరు ఎలక్ట్రిషియన్ వాళ్ళకైతే పది వేకెన్సీస్ అండ్ ఫిట్టర్ వాళ్ళకైతే పదిహేను అండ్ మిషనిస్ట్ వాళ్ళకైతే పది వేకెన్సీ అయితే ఉన్నాయండి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే నుంచి అయితే ఇరవై ఎనిమిది సంవత్సరాల అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఏజ్ రిలేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్ వరకు ఓబీసీ నాన్ లిమిటెడ్ వాళ్ళకైతే త్రీ ఇయర్ వరకు పిడబ్ల్యూడీ కనెడ్ వాళ్ళకైతే టెన్ ఇయర్ వరకు ఏజ్ రాసిన వాళ్ళు తెస్తుంది గాయస్ ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ అయితే చూడడం అయితే జరుగుతుంది హైట్ అనేది చూసుకుంటే మేల్ వాళ్ళకైతే ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళకైతే వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ నాని ఇంజనీరింగ్ పోస్ట్లకు అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుంది మేల్ వాళ్ళకు వెయిట్ అయితే ఫార్టీ ఫైవ్ అయితే ఉండాల్సి ఉంటుంది మినిమం అనేది ఫిమేల్ వాళ్ళకైతే హైట్ అనేది వన్ ఫార్టీ త్రీ సెంటీమీటర్ అండ్ వేట్ అనేది థర్టీ ఫైవ్ కేజీస్ అయితే ఉండాల్సి ఉంటుంది మినిమం అనేది నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అని చూసుకుంటే కన్సల్ట్రేట్ ఉద్యోగాలకైతే ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది మిగతా వెహికెన్స్లకి అయితే మీకు ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది మీరు సిబిటీ ఎగ్జామ్ అనేది క్లియర్ అనేది చేసుకున్న వాళ్ళకైతే ఒక పోస్ట్ త్రీ మెంబర్స్ చొప్పున తీసుకొని అయితే వాళ్ళకైతే స్కిల్ టెస్ట్ కావచ్చు ఇంటర్వ్యూ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది అండ్ ట్రేడ్ టెస్ట్ కూడా మీరు క్లియర్ అనేది చేసుకున్న వాళ్ళకైతే ఇక్కడ తీసుకోవడం అది ఎరుగుతుందండి అండ్ ఇక్కడ ఎగ్జామ్లోనే చూసుకుంటే ఎయిటీ మార్క్స్ అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది ట్వంటీ మార్క్స్ అనేది స్కిల్ టెస్ట్ కావచ్చు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది అండ్ ట్రేడ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది ఎగ్జామ్ సెంటర్ విషయానికి వస్తే మన తెలుగు రాష్ట్రంలో అయితే హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్లు అయితే ఉంటాయి అండ్ ఇక్కడ మిగతా అని చూసుకుంటే భువనేశ్వర్ కోల్కత్తా నెక్స్ట్ ముంబై అండ్ నవీ ముంబై అండ్ తానే ఢిల్లీ నెక్స్ట్ పాట్నా రాంచీలో అయితే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి మన తెలుగు రాష్ట్రంలో అయితే హైదరాబాద్లోనే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంది కాబట్టి అప్లికేషన్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఐటీ వాళ్ళకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లికేషన్ అయితే చేసుకునే విధంగా నోటిఫికేషన్ అయితే ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి అండ్ గైసి కూడా చూసుకుంటే ఐటీ వాళ్ళకైతే ఫస్ట్ టూ ఇయర్ అనేది మీకు ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది ఆ టైంలో మీకు అనేది మంచి సాలరీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు ఫస్ట్ ఇయర్ అయితే పన్నెండు వేల తొమ్మిది అయితే ఉంటుంది అండ్ సెకండ్ ఇయర్ పదిహేను అయితే ఉంటుంది ఆఫ్టర్ అయితే పర్మిట్ అయితే చేస్తారు మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అండ్ శాలరీ విషయానికి వస్తే ఫస్ట్ మెడికల్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ వాళ్ళకైతే యాభై వేల సాలరీ అయితే ఉంటుంది దీంతోపాటు అన్ని రకాల ఆల్యులైన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు నెక్స్ట్ కన్సల్టెంట్ అండ్ మేనేజర్ వాళ్ళకైతే ఎనభై వేల సాలరీ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలైన అటెండర్ కమ్ టెక్నీషియన్లో అనేది ఇరవై ఐదు వేల డెబ్బై రూపాయలు అయితే ఉంటుంది నెక్స్ట్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్లో అనేది ఇరవై ఆరు వేల ఆరు అయితే ఉంటుంది బేసిక్ అనేది దీంతో పాటు అన్ని రకాల ఆలోచనస్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు అండ్ అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ కన్సల్టెంట్ వాళ్ళకైతే ఏడు వందల ఫీజు అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ ఎక్సరీస్ మ్యాన్ వాళ్ళకు డిపార్ట్మెంట్ కెండర్ వాళ్ళకైతే రెండు వందల ఫీజు అయితే ఉంటుంది నెక్స్ట్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేటర్ వాళ్ళకైతే జనరల్ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఐదు వందల ఫీజు అదేవిధంగా మిగతా క్యాండిడేట్ వాళ్ళకి అయితే వన్ ఫిఫ్టీ ఫీజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ అటెండర్ కమ్ టెక్నీషియన్లో ఇక్కడ జనరల్ వాళ్ళకైతే మూడు వందల ఫీజ్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సరీస్ మ్యాన్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వాళ్ళకి అయితే హండ్రెడ్ రూపీ ఫీజ్ అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసేటప్పుడైతే మీరు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్ కూడా నేను చెప్పే ప్రయత్నమే చేస్తాను మీకు కావాలంటే కామెంట్ చేసే ప్రయత్నమే చేయండి ఫ్రెండ్స్ గాయస్ ఇంపార్టెంట్ ఒకటి అయితే ఇక్కడ మీరు గమనించండి క్యాండిడేట్ మోస్ట్ ఆఫ్ ఇండియన్ నేషన్ అని ఇవ్వడమో తేరింది ఆల్ ఇండియా కంటే వాళ్ళు అయితే అప్లై అయినా చేసుకోగలరు ఏపీ వాళ్ళు కావచ్చు అదేవిధంగా తెలంగాణ వాళ్ళు కావచ్చు ఎవరైనా ఇక్కడ అప్లికేషన్ అయితే చేసుకోగలరు మీ దగ్గర ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అండ్ మినిమం ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు అయితే నిండి అయితే ఉండాల్సి ఉంటుంది వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోగలరు అండ్ ఇంపార్టెంట్ డేట్ అనేది ఇక్కడ చూసుకుంటే జనవరి నైన్ నుంచి స్టార్ట్ అవడం అయితే ఏది ఆన్లైన్ ద్వారా అని అప్లై అయితే చేయడానికి అయితే లాస్ట్ డేట్ అనేది జనవరి థర్టీ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సితే ఉంటుంది